హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెడ్జ్ మనకి ఐఐటి హైదరాబాద్ నుంచి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇందులో లైబ్రరీ కానివ్వండి జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి ఇంకా చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎన్నింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ ఎన్న ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి ఇక్కడ చూడండి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనమాట ఒక పోస్ట్ అనేది ఉంది అండ్ ఆ తర్వాత టెక్నికల్ సూపరింటెండెంట్లో మనకి మెటీరియల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసినట్లయితే ఒక పోస్ట్ ఉంది ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్ రెండు పోస్టులు ఉన్నాయి అండ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి అండ్ ఫిజియోథెరపిస్ట్ ఒక పోస్ట్ అనేది ఉంది స్టాఫ్ నర్స్ ఆరు పోస్టులు అనేవి ఉన్నాయి ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఒక పోస్ట్ అనేది ఉంది అండ్ లైబ్రరీ సంబంధించి వచ్చేసినట్లయితే మనకి ఒక పోస్ట్ అనేది ఉంది జూనియర్ ఇంజనీరింగ్ వచ్చేసిన అయితే ఒక పోస్ట్ ఉంది జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసినైతే ఒక పోస్ట్ ఉంది అండ్ ఆ తర్వాత జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అనమాట ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పోస్ట్ ఉంది సెంట్రల్ వర్క్ షాప్ రెండు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సెంటర్ ఒక పోస్ట్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది డిజైన్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది మెకానికల్ రెండు పోస్టులు ఉన్నాయి మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ అనేది ఉంది అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి అకౌంటెంట్ వచ్చేసినైతే మనకి తొమ్మిది పోస్టులు ఉన్నాయి అనమాట సో కాబట్టి అకౌంటెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జూనియర్ రెసిడెంట్ వచ్చేసినంత మనకి పదిహేడు పోస్టులు అనేవి ఉన్నాయి ఆ తర్వాత జూనియర్ టెక్నీషియన్ అనమాట ఇందులో వచ్చేసినంత మనకి అకాడమిక్స్ స్టూడెంట్స్ ఒక పోస్ట్ అనేది ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక పోస్ట్ ఉంది బయోమెడికల్ రెండు పోస్టులు ఉన్నాయి బయోటెక్నాలజీ రెండు పోస్టులు ఉన్నాయి సెంట్రల్ వర్క్షాప్ రెండు పోస్టులు ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి కెమిస్ట్రీ ఒక పోస్ట్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సెంటర్ మూడు పోస్టులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు ఉన్నాయి అండ్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ డివిజన్ రెండు పోస్టులు ఉన్నాయి అండ్ ఆ తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి లిబరల్ ఆర్ట్స్ వచ్చేసినయితే ఒక పోస్ట్ ఉంది అండ్ మెటీరియల్ సైన్స్ ఒక పోస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ ఉంది అండ్ మెకానికల్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మూడు పోస్టులు ఉన్నాయి ఫిజిక్స్ వచ్చేసినట్టు రెండు పోస్టులు ఉన్నాయి అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ పైన లైబ్రరీ అసిస్టెంట్ ఆ తర్వాత జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ రెండు పోస్టులు ఉన్నాయి అన్నమాట అండ్ జూనియర్ హార్టికల్చర్ వచ్చేసినంత ఒక పోస్ట్ టోటల్గా మనకి ఎనభై తొమ్మిది పోస్టులకి నాన్ టీచింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ట్వంటీ టూ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ట్వెల్త్ నవంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే టైం అనేది ఉంది ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది చెప్తాను చూడండి అండ్ మెయిన్ మెయిన్ చెప్తాను అన్నీ చెప్పను అండ్ టెక్నికల్ సూపరింటెండెంట్ వచ్చేసినయితే మీకు సంబంధించిన సబ్జెక్ట్లో మీరు బీటెక్ కానీ బీఈ కానీ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట ఓకే సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసినయితే మనకి డిగ్రీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలి అండ్ ఆ తర్వాత వచ్చేసినాయితే మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అనమాట ఇది కూడా గ్రాడ్యుయేషన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అది ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ ఇక చూడండి మనకి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట ఇది మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి నెక్స్ట్ జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ ఏంటనేది చూద్దాం అండ్ జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేసిన అయితే మాస్టర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్ ఉండాలి వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట అండ్ ఇది మనకి క్వాలిఫికేషన్స్ మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ఉన్నాయి దీనికి సంబంధించి ఫీ వచ్చేసినాయితే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు మీకు అప్లికేషన్ లింకు అండ్ నోటిఫికేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసుకోండి ఇదండి ఐఐటీ హైదరాబాద్ సంబంధించి నాన్ టీచింగ్ జాబ్స్ వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి